ఏదైనా సాధించడం వేరు, ఎవరినైనా సాధించడం వేరు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మళ్ళీ అధికారం సాధించడం కోసం ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయటం కన్నా జగన్ను సాధించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అలా సాధిస్తూ పోవటం వల్ల పార్టీకి వనగూరేది, దేశం సాధించేది ఏమీ ఉండదని అర్థం కావటం లేదు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో విధంగా కోర్టు కీర్చడం, అక్కడ అడ్డుకట్టపడ్డం, తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా చంకలు గుద్దుకోవటం, వార్తలు రాసుకోవటం. జగన్ను కేవలం కోర్టుల ద్వారా కార్నర్ చేసి సాధిస్తున్నారని ఆ వర్గం ఖచ్చితంగా అభిప్రాయపడుతోంది. కానీ ఇది జగన్ అనుకూల వర్గంలో ఆయన పట్ల మరింత సానుభూతిని పెంచుతోందని గమనించడం లేదు. కోర్టుల విషయంలో కామెంట్ చేయటం అనేది పద్ధతి, న్యాయబద్ధం కాదు కనుక ఇక్కడ ప్రస్తావించట్లేదు. కానీ సోషల్ మీడియాలో, వాట్సాప్ల్లో, వాట్సాప్ స్టేటస్ల్లో చలామణి అవుతున్న అనేక విషయాలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి తీర్పు తర్వాత ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటున్నాయి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇది కూడా కోర్టు మెట్లెక్కుతుంది, అక్కడ ఎలాగూ వీగిపోతుందని సామాన్య జనం ముందే తీర్పు చెప్పేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతోంది. అంటే కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందో ముందే జనం ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. అందువల్ల కోర్టు తీర్పులన్నవి తెలుగుదేశం మీడియాలో జగన్కు షాక్ అనే హెడ్డింగులకు తప్ప జనాలకు షాక్గా అనిపించడం లేదు. రాను రాను ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటే కోర్టుల్లో తెలుగుదేశం పార్టీ జనాలు కేసులు వేయటం, జగన్కు వ్యతిరేకంగా తీర్పులు రావటం, మీడియాలో షాక్ హెడ్డింగులు, ఇవన్నీ జస్ట్ టేక్ ఇట్ ఈజీగా మారిపోయేలా కనిపిస్తున్నాయి. లేటెస్ట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసునే చూసుకుందాం. దానికి టెక్నికల్ రీజన్లు ఏంటి? కోర్టు ఎందుకు కొట్టేసింది లాంటి వాటి జోలికి మనం పోవటం లేదు. కానీ ఇలా చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ సాధించిందేంటి? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే ఒక్క సీటు అదనంగా సాధించగలదా? ఎంపీటీసీ పదవులు ఎంత అలంకారప్రాయమో తెలియంది కాదు. జెడ్పీటీసీ మెంబర్ అంటే అంతకన్నా కొంచెం అంటే కొంచెం బెటర్. ఇలాంటి ఎన్నికల విషయంలో పట్టుబట్టి సాధించేదేమిటి? జగన్కు కోర్టు షాక్ అనే హెడ్డింగు తప్ప. కానీ అదే టైంలో సోషల్ మీడియాలో ఎన్నో హెడ్డింగులు, కౌంటర్లు, సెటైర్లు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి కనిపించని చోటు చేస్తున్నాయి. ఆ సంగతి ఆ పార్టీ గమనించట్లేదు. ఎంతసేపు జగన్ను ఏదో విధంగా సాధిస్తున్నామని తెలుగుదేశం నాయకులు సంతోషపడుతున్నారు తప్ప ఒక్కో వర్గంలో జగన్ పాతుకుపోతున్నాడని గమనించడం లేదు. ఇప్పటికే క్రిస్టియన్లను ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్లను దూరం చేసుకుంది. ఇమామ్లకు డబ్బులు ఇస్తున్నారని దేశం అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ద్వారా ముస్లింలను దూరం చేసుకుంటున్నారు. బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయటం ద్వారా, బీసీ కార్పొరేషన్లను సపరేట్గా పెట్టడం ద్వారా వాళ్లను జగన్ పూర్తిగా ఓన్ చేసుకుంటున్నారు. నిర్మోహమాటంగా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. మూడో ఏడాది కూడా జనాలకు పంపిణీ కొనసాగిపోతోంది. అప్పులు చేశారా, మరెలా తెచ్చారో అన్నది పక్కన పెడితే 2023 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఈ పథకాల కంటిన్యూటీ మీద క్లారిటీ ఇచ్చి తీరాల్సి ఉంటుంది. అన్న క్యాంటీన్లు కొనసాగించలేదు అంటూ పదే పదే జగన్ను విమర్శించడం సరే, జగన్ చేస్తున్న పంపిణీ పథకాలు తాము కొనసాగిస్తామని, వీరైతే ఇంకొంచెం ఎక్కువ ఇస్తామని ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉంది. అలా పెట్టకపోతే జనం చంద్రబాబును, ఆయన పార్టీని ఇలా ఎడం చేత్తో తీసి అలా పక్కన పెడతారు. లేదు, మేనిఫెస్టోలో పెడితే ఇన్నాళ్లు జగన్ అప్పులు చేసి జనాలకు పనిచేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని చేసిన విమర్శలకు లెంపలేసుకుని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఒకటే అంటారు, డబ్బులు పంచడం తప్పు అని నిన్న చెప్పి తాము పంచుతామని ఈరోజు చెప్పడం అంటే ఏమనుకోవాలి? ఇలాంటి వాళ్లను నమ్ముతారా, ఇప్పటికే ఇస్తున్న వారిని నమ్ముతారా అని నిలదీస్తారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోతుంది. ఇక ఇంకో సంగతి, చంద్రబాబు కేవలం విశాఖ, విజయవాడ లాంటి పట్టణాల సుందరీకరణ మీదే దృష్టి పెట్టారు. కానీ జగన్ ప్రతి పల్లెలో ఉన్న స్కూళ్ళు, ఆరోగ్య కేంద్రాల సుందరీకరణ మీద దృష్టి పెట్టారు. అందువల్ల ఇవన్నీ జనం కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తప్పుదోవలో పోతూ ఏదో సాధిస్తున్నామనుకుని జగన్ను సాధించుకుంటూ పోతూ ఏదీ సాధించలేక చతిగల పడిపోతోంది. ఈ సత్యం గమనించేసరికి తెలుగుదేశం పునాదులు చాలా వరకు పాడైపోతాయి. అది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా గ్రహించి ఈ కేసులు, సాధింపులు పక్కన పెట్టి పార్టీని పటిష్టం చేసుకుని ఆ విధంగా విజయం సాధించడం మీద దృష్టి పెడితే మంచిది.